రాజమండ్రిలో పవన్ కళ్యాణ్ వస్తే అచ్చెన్నాయుడిని పక్కకు నెట్టారు. అలాంటి పార్టీలో ఉండి బీసీల గురించి మాట్లాడితే ఎలా నమ్ముతారు అచ్చెన్నాయుడు? రానున్న రోజుల్లో బీసీల చేతిలో టీడీపీ చిత్తుగా ఓడటం ఖాయం. సామాజిక న్యాయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు బీసీలు సిద్ధంగా ఉన్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఒక్కటి నేను దాని గురించి ఏమి నేను కామెంట్ చేయను చెప్తానంటే, ఈ తెలుగుదేశం పార్టీకి కామెంట్ చేయటానికి ఏమి లేదు. వేణుగోపాలకృష్ణ కాళ్ళ మీద పడ్డాడు, లేదా ఇంకొకరు నించున్నాడు. వీళ్ళు రోజు చేసేది అదే పని. నేనేం కాళ్ళ మీద పడలేదు, నించుని ఉంటాను. ఈ రాష్ట్రంలో ఏ ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని పార్టీలు కలిసినా, ఎంతమంది వ్యక్తులు కలిసినా, ఎవరు కలిసినా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జనానికి జగన్కి ఒక బంధం ఏర్పడింది. ఏర్పడిన బంధాన్ని మరింత పటిష్టపరిచారు 5 సంవత్సరాల పాలన. 4.5 ఏళ్ళు పరిపాలన చేయమనంటే నభూతో నభవిష్యతి అన్నట్టుగా చేశాడు. దోపిడీ ఎవరు? దోపిడీదారెవరు? ఈ రాష్ట్ర సంపద దోచిన వాడెవరు? ఈ రాష్ట్ర సంపదను దోస్తున్నప్పుడు పట్టుకుని మాట్లాడినటువంటి ప్రధానమంత్రి ఏటీఎం అన్నాడు పోలవరం. అటువంటి పరిస్థితులు అన్నీ మనం గమనించాం. ఈ రాష్ట్రంలో రేపు గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం.